ఎదురుగా పెద్ద పులి. అయినా తల్లి భయపడలేదు. పులి నోట్లో కొడుకును చూసి శివంగిలా మారింది. 15 నెలల కుమారుణ్ణి రక్షించేందుకు ప్రాణాలకు తెగించి పోరాడింది. మెడపై గాయమైన పులి పంజాగాట్లు శరీరాన్ని బాధిస్తున్నా వెనకడుగు వెయ్యలేదు. సుమారు 25 నిమిషాల పాటు పోరాడి తన చిన్నారి ప్రాణాల్ని రక్షించుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లా రోహనియా గ్రామంలో వెలుగుచూసింది. 25 ఏళ్ల అర్చన చౌదరి తన 15 నెలల కుమారుడు రవిరాజును తీసుకుని పొలానికి వెళ్ళింది. ఆ సమయంలో మాటేసి ఉన్న పులి బాలుని నోట్లో కరుచుకుని వెళ్ళిపోయింది. క్షణాల్లో అప్రమత్తమైన అర్చన పులికే పంజా విసిరింది. కుమారుణ్ణి రక్షించుకునేందుకు పులితో భీకరంగా పోరాడింది. ఈ సమయంలో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. 25 నిమిషాల తర్వాత గ్రామస్తులు రావడంతో పులి అడవిలోకి పారిపోయింది. గాయాలైన అర్చనను ఆమె కుమారుణ్ణి మెరుగైన చికిత్స కోసం జబల్పూర్కు తరలించారు. ఆసుపత్రిలో తల్లి కొడుకులను జిల్లా కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ పరామర్శించారు.